హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొన్ని యూస్ఫుల్ అయిన కిచెన్ టిప్స్ ఏవో చూద్దాము. టిప్ నెంబర్ 1, అయిపోయిన ఇట్లాంటి పేస్ట్ ట్యూబ్ని పడేస్తుంటారు నార్మల్గా, అలా పడేయకుండా ఆ ట్యూబ్ని వీడియోలో చూపించిన విధంగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని ఇలా బాగా చేతితో రబ్ చేస్తే లోపల మిగిలిపోయిన పేస్ట్ మొత్తం నీళ్ళలోకైతే కలిసిపోతుంది. ఇలా అంతా మనం రుద్దేసిన తర్వాత ఈ పేస్ట్ ముక్కల్ని తీసి పక్కన పడేయాలి. సో ఇప్పుడు ఈ వాటర్ని ఇండ్లు తొడడానికి వాడుకోవచ్చండి. కిచెన్లో మనకి ఏమీ చువాసిన ఆయిల్ మరకలు, ఆయిల్ అంతా జిడ్డు జిడ్డు అనేది ఉంటుంది. సో ఈ నీళ్ళతో మనం కడిగేసుకుంటే కిచెన్ని సో నీట్గా జిడ్డంతా వదిలి మంచి స్మెల్ వస్తుందండి. పైగా దీని కబోర్డ్స్ అక్కడక్కడ ఇట్లా మనం పట్టుకున్నప్పుడు ఆయిల్ అయింటుంది కదా, సో ఆయిల్ మరకలు కూడా ఈజీగా పోతాయి ఈ వాటర్తో క్లీన్ చేసుకుంటే. సో వేస్ట్గా పడేయకుండా ఇట్లాంటి ట్యూబ్ని ఇలా వాడుకోవచ్చు. టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, ఏదైనా వేస్ట్గా ఉండి పనికి రాకుండా ఉంటుంది కదండి, అలాంటి నైటీని ఊరికే పడేయకుండా ఎలా వాడుకోవచ్చు ఇప్పుడు చూద్దామండి ఈ వీడియోలో. సో ఫస్ట్ అయితే నైటీని ఇట్లా హ్యాండ్ స్పాట్ ఉంటుంది కదండి, దానికైతే ఒక థ్రెడ్ తీసుకొని కట్టేయాలి. థ్రెడ్ లేకపోతే ఇలాగా రబ్బర్ వేసి ఉంచినా చాలండి. సో ఇలా వేసిన తర్వాత నైటీని ఉల్టా తిప్పేయాలి. నార్మల్గా ఇలాంటి ట్రావెల్ బ్యాగ్స్ మనం ఎక్కువగా యూస్ చేయం కదండి, సో వాడేసి మనం అలాగే ఉంచేయడం వలన అవి పాడైపోతూ ఉంటాయి దుమ్ము పట్టి. సో అలా పాడవకూడదు అంటే ఇట్లా వేస్ట్గా ఉన్న నైటీని ప్రిపేర్ చేసుకొని ఆ నైటీని వేసి ఉంచితే దుమ్ము అనేది అసలు పట్టదండి, కొత్త దానిలాగా ఉంటాయి. సో నైటీ ఇట్లా వేస్ట్గా పనికి రాకుండా ఉంటే దాన్ని ఇలా వాడుకోవచ్చు. ఈ ఐడియా ఎలా అనిపించిందో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్పు, ఒక టమాటా తీసుకొని ఆ టమాటాని హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన కాస్త షుగర్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ టమాటా షుగర్తో మనం ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఫేస్కి, అంటే నేను హ్యాండ్స్కి చూపిస్తున్నాను, నార్మల్గా అయితే ఫేస్ ట్యాన్ అయిపోయి బాగా డ్రై అయిపోయి స్కిన్ అంతా డల్గా కనిపిస్తూ ఉంటే ఇలా మనం షుగరు టమాటాతో రబ్ చేస్తే మంచి బ్రైట్ లుక్ వస్తుందండి. పైగా ఇట్లా ట్యాన్ అంతా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది, స్కిన్ అనేది కొంచెం సాఫ్ట్గా బాగా తయారవుతుంది. ఇలా అంతా బాగా రుద్దేసిన తర్వాత చల్లనీళ్ళతో అయితే కడిగేసుకోవాలి, వేడినీళ్ళతో అసలు వాడకూడదు. సో చల్లనీళ్ళతో కడిగేసుకుంటే ఫేస్ అనేది బాగా బ్రైట్గా అవుతుంది. సో టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఈ వీడియోలో ఏ టిప్ నచ్చినా నా వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం